26వ వార్డులో ఏదైతే ఇఫ్తార్ విందు ఇస్తూ ఉన్నామో, ముఖ్యంగా రంజాన్ అనే పదం ఏదైతే అరబీ పదం ఉందో, రంజ్ అంటే మండేటువంటి స్వభావం కలిగింది, ఆన్ అంటే ఆ మండేటువంటి ప్రక్రియ, రంజాన్ అని అంటే ఆ ఉపవాసి ఎవరైతే ఈ నెల రోజుల పాటు ఉపవాసం చేస్తూ ఉంటారో వారు గతంలో చేసినటువంటి తెలిసి తెలియ చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మండిపోయి మరలా మరో కొత్త 11 నెలలు ఆ భగవంతుడు ఇచ్చి ఆ 11 నెలలు పవిత్రంగా పరిశుద్ధంగా బతకమని భగవంతుడు చెప్పే సందేశం ఈ రంజాన్. అయితే ఈరోజు ఈ రంజాన్ పెట్టడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిన దానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు 26వ వార్డులో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కానీ మా మైనారిటీ నాయకులైన షరీఫ్ గారు కానీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఇఫ్తార్ని ఇంత ఘనంగా మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే మొన్ననే ఓ నాయకుడు చాలా వెక్కిలుగా మాట్లాడుతూ రొట్టెలు ఇస్తాను తప్ప దానికి నెయ్యలు రాయమనే వెక్కిల మాటలు మాట్లాడిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలకి ఏదైనా అండగా దండగా నిండుగా మెండుగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహానాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారే మైనారిటీలకి రిజర్వేషన్ కల్పించిన మహానాయకుడు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీని చూస్తే మైనారిటీలని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి, మైనారిటీలకు ఒక్క మినిస్టర్ను కూడా ఇవ్వలేనటువంటి దుర్బలమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు మైనారిటీలు మగ్గిపోతున్నారు. ఎప్పటికీ కూడా మైనారిటీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా పనిచేస్తూ ముందుకెళ్తుందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. 26వ వార్డు ముస్లిం సోదరులందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ రంజాన్ మాసంలో మన ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరూ మతంతో కాకుండా ప్రతి ఒక్కరు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశతో ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసి మళ్ళీ ఎప్పుడు ఈ విందుతో మళ్ళీ అది భోజనం ఆరగించి ప్రతి వారు కూడా బాగుండాలనే భావంతో సహోదరులందరూ కూడా సమాన భావంతో ఉండాలని ఈ రంజన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మన రాజీ గారికి ఈ 20వ వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. ప్రతి మానవుడు కూడా సాటి మానవుల్ని తోబుట్టులా చూసుకోవాలని, సహోదర ప్రేమతో ఉండాలని, మంచి దాతృత్వం కలిగి ఉండాలని, అందులో భాగంగానే ఈ రోజాన్ని ఈ రంజాన్లో అమలు చేయడం జరుగుతుంది. ఈ రోజాన్ని ఉదయం సహర్ ద్వారా మొదలుపెట్టి రాత్రి ఇఫ్తార్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి అనేది ఆ మనిషికి తెలుస్తుంది. ఆకలి అనేది ఆ మనిషికి తెలియడం వలన సాటి మానవులకి ఆకలి వేసినప్పుడు ఈయన ఏ విధంగా స్పందించాలి, మిగతా వాళ్ళ పట్ల ఏ విధమైన ప్రేమతో ఉండాలనే ఒక సదుద్దేశం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే, ఈ ఆకలిని మనిషికి తెలవాలనే ఉద్దేశంతోనే భగవంతుడు ఏర్పాటు చేయడం జరిగింది.